వెల్కమ్ టు మనోహర్ మోటివేషనల్ థాట్స్. టాపిక్ లోనికి వెళ్ళే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి మరియు పక్కనే కనిపిస్తున్న షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఊరిలో ఒక రైతు కూరగాయలు పండిస్తూ తన జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనకి 6 సంవత్సరాల పాప కూడా ఉన్నది. ఒకరోజు తన కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా స్కూల్ బ్యాగ్ చినిగిపోయింది, నాకు కొత్త బ్యాగ్ కావాలి అని అడిగింది. అందుకు నాన్న, రేపు ఆదివారం నీ స్కూల్కి సెలవు కదా, నాతో పాటు కూరగాయలు అమ్మడానికి నువ్వు పట్టణంలోని మార్కెట్కి రా, నీకు సోమవారం బ్యాగ్ తప్పకుండా కొనిస్తాను అని అన్నాడు. అందుకు పాప, సరే నాన్న అంటుంది. ఆ పట్టణంలో బాగా డబ్బున్న ఒక కుటుంబం ఆ రోజు వాళ్ళ కారులో బట్టలు కొనుక్కునేందుకు షాపింగ్కి వెళ్ళారు. అక్కడ వారు తమకు నచ్చిన బట్టలు కొనుక్కొని ఏమాత్రం బేరమాడకుండా 10,000 రూపాయలు బిల్ కట్టి షాపింగ్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూడా ఒక పిజ్జా మరియు ఒక బిర్యానీ తిని బిల్ చెల్లించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో వస్తుండగా కూరగాయలు కొనేందుకు కారు ఆపి తన పాపతో మార్కెట్కు వచ్చిన రైతు దగ్గరికి కూరగాయలు కొనడానికి వెళ్ళారు. అక్కడ కారులో నుంచి దిగిన ఆమె 1 కేజీ టమాటా ఎంత అని అడుగుతుంది. అందుకు రైతు, 50 రూపాయలు మేడం అని సమాధానమిచ్చాడు. ఆమె, అమ్మో 50 రూపాయలా, చాలా ఎక్కువ చెప్తున్నావే, 30 రూపాయలకి ఇస్తావా అని బేరమాడింది. రైతు, రాదు మేడం, 40 రూపాయలు ఇవ్వండి అని అంటాడు. అందుకు ఆమె, లేదు 35 రూపాయలు ఇస్తాను, ఇంకా 1 కిలో బెండకాయలు ఎంత అని అడుగుతుంది. అందుకు రైతు, 1 కిలో 30 రూపాయలు మేడం అని చెప్తాడు. ఆమె, 20 రూపాయలకి ఇస్తావా అని అడుగుతుంది. రైతు, రాదు మేడం, 25 రూపాయలు ఇవ్వండి అని అంటాడు. ఆమె, సరే సరే, 1 కొత్తిమీర కట్ట, 1/2 కిలో పచ్చిమిర్చి మరియు 1/2 కేజీ దొండకాయలు కూడా ఇవ్వు అని చెప్తుంది. ఇలా అడిగి కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత మొత్తం ఎంత అని అడుగుతుంది. అందుకు రైతు, మొత్తం 100 రూపాయలు ఇవ్వండి మేడం అంటాడు. ఆమె, 100 లేవు, ఏమి లేవు, రేటు చాలా ఎక్కువ చెప్పావు, ఇగో ఈ 70 రూపాయలు తీసుకో సరిపోతుంది అని చేతిలో పెడుతుంది. అందుకు రైతు, 70కి రావు మేడం, ఇంకో 20 రూపాయలు ఇవ్వండి అని బ్రతిమాలుతాడు. అప్పుడు ఆమె, సరే సరే, ఈ 10 రూపాయలు తీసుకో, ఇక సరిపోతాయిలే 80 రూపాయలు అని చెప్పి ఇంకో 10 రూపాయలు ఆ రైతు చేతిలో పెట్టి కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న తన 6 సంవత్సరాల కూతురు నాన్న అని పిలిచి, నాన్న నాకు ఇక కొత్త బ్యాగ్ వద్దులే అని చెప్తుంది. అందుకు నాన్న, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు తన కూతురు, నీ కష్టమేమిటో నాకు తెలిసింది, పాత బ్యాగ్నే అమ్మతో కుట్టించుకొని వాడుకుంటాను అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాన్ని గుర్తించండి, వారిని గౌరవించండి. పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి ఏమాత్రం బేరమాడకుండా 1,000కు 1,000 ఖర్చు పెడుతుంటాం, కానీ రైతు దగ్గర కూరగాయలు కొనేటప్పుడు మాత్రం బేరమాడుతూ ఉంటాం. సో రైతుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించండి. థ్యాంక్ యూ.